బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़ నేను కళ్యాణి. మనం ఏ శుభకార్యం చేసినా ముందుగా ఆ విగ్నేశుడికి పూజతో మొదలు పెడతాం. అలాంటిది గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గాజువాక ప్రాంతంలో వడ్లపూడిలో గల ముచ్చల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ కంపెనీలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య అతిథిగా ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముచ్చల వెంకటేశ్వరరావు, వారి తనయులు ముచ్చల రాజేష్, ముచ్చల సతీష్ ఇచ్చేశారు. ముందుగా కంపెనీ ప్రతినిధులకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణపతి నవరాత్రుల ముగింపు ఉత్సవాలు పురస్కరించుకుని ముచ్చల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 3000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ సాయి ప్రవీణ్, మనోజ్, కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ సార్ ఏం చేశారంటే ఎంత లాస్ వచ్చినా ఎంత నష్టం వచ్చినా సరే ముందు ఉపాధి కల్పించండి తర్వాత మనం ఏదో వస్తే అది చేద్దామని మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. లాభాల బాట కాదండి, ముందు ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో అనేది చూసుకోవాలి మనం. లాభ డబ్బులు అనేవి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కాబట్టి మీరు ముందు వెళ్ళి ఎక్స్పోర్ట్స్ కు సంబంధించినవన్నీ చేయండి అన్నారు. సో ఆయన ప్రోత్సాహంతోనే మేము ఈ రోజు ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తున్నామండి. దగ్గర దగ్గర ఒక 7 కంట్రీస్ వరకు ఎక్స్పోర్ట్స్ అనేది మన ముత్యాల గార్మెంట్స్ నుంచి వెళ్తున్నాయి. సో ఇప్పుడు మనకింకా కావాల్సినవి ఏంటంటే దగ్గర దగ్గర ఒక 500 మంది వరకు ఇంకా ఉపాధి కల్పించడానికి మన ఫ్యాక్టరీలో ఇంకా ఉపాధి కల్పించడానికి అయితే సార్ మన 500 మెంబర్స్ సరిపోతారంటే అయ్యో అదేంటండి ఫైన్ ఇంకో 2 వేద్దాం, మన ఉపాధి కల్పించడమే మనకు కావాలి, ఫైన్ ఇంకో 2 ఫ్లోర్లు వేద్దాం, దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎంత మంది జనాలు కావాలన్నా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలకి చాలా తక్కువ ఉన్నాయండి ఉపాధి. ఎందుకంటే ఒక మహిళగా నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే లేవండి మీరు ఆడవాళ్ళు ఏం చేయగలరు అన్న ఆలోచన ఇంకా చాలా చాలా మందిలో ఉందండి. కానీ ఒక స్త్రీ ఇంటిని ఎలా అయితే తీర్చిదిద్దగలదో తను పని చేసుకుంటూ ఇంటిని కూడా చూసుకోగలదు. సో అంత నమ్మకం స్త్రీ మీద ఉంచి సార్ దగ్గర దగ్గర ఇప్పటికే మన కంపెనీలో దగ్గర దగ్గర ఒక 200 మంది వరకు స్త్రీ ఉట్టి స్త్రీలు మాత్రమే వర్క్ చేస్తున్నారండి. అవి కాకుండా మనకి ఇంకా 500 మంది వరకు ఆపరేటర్స్ కావాలి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయడానికి సార్ తన వాల్యుబుల్ టైం ని కూడా వదులుకుని మా కోసం వచ్చి ఈ రోజు ఆయన ఇక్కడ ఉండడం మాకు చాలా చాలా ఆనందకరంగా ఉందండి. ఈ రోజు ముచ్చాల గార్మెంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వినాయక చవితి ఉత్సవాలు ముగింపడం జరిగింది. ఈ సందర్భంగా ముచ్చాల వెంకటేశ్వరరావు గారు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. ఈ రోజు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల కంపెనీ వాళ్ళందరికీ మనం అన్నదానం చేయడం సార్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దినదిన అభివృద్ధిగా చెంది ఒకటి కాదు రెండు కాదు మొత్తం 7 కంట్రీలకి మన ముచ్చాల గార్మెంట్ ఇండస్ట్రీస్ అప్రైస్ స్టాక్ మనం పంపిస్తున్నాం. అంటే దానికి మెయిన్ కారణం మన ముచ్చాల వెంకటేశ్వరరావు గారండి. ఆయన ఉండడం వల్ల ఆయన మాకు వెనక్కుండి ప్రోత్సహించడం వల్ల ఈ రోజు మేము ఒక స్టెప్ ముందు కదిలి మనం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన ముచ్చాల గార్మెంట్ ఇండస్ట్రీస్ పతాకం ఎగురుతుంది అంటే దానికి కారణం సార్ అండి, దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు కూడా చాలా బిజీలో చాలా అంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ లేని సమయంలో సార్ ఒకసారి ఇండస్ట్రీకి రండి సార్ అంటే మా మాట కొట్టేయకుండా ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉందండి, దానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు సార్ వాళ్ళ అబ్బాయిలు సతీష్ అండ్ రాజేష్ గారు రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అండ్ ఇదే కాకుండా మేము ఇంకా రానున్న రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు ఎంవీఆర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని చెప్పి మినరల్స్ ఏదైతే ఉందో మ్యాంగనీస్ కానీ ఐరన్ ఓర్ కానీ స్క్రాప్ కానీ ఇవన్నీ చేయడానికి సార్ దగ్గర నుంచి మాకు పర్మిషన్ దొరికింది. అలాగే అంటే ఎంవీఆర్ గ్రూప్ ని ఒక్కొక్క దానికి ఎంవీఆర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని ఎంవీఆర్ రీటైలర్స్ అని ఎంవీఆర్ హోల్సేల్స్ అని ప్రతిదీ ప్రతి సెగ్మెంట్ లోకి ఒకటి కాదు ఒక దగ్గర ఒక 10-15 సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. దానికి సార్ ఎప్పుడు ముందు ఉంటారు, వెనక నుంచి ఎప్పుడూ కృషి చేస్తారు. ఈ మంత్ లో ఈ మంత్ ఎండింగ్ లో దగ్గర దగ్గర మనం వరల్డ్ వైడ్ గా ఒక 18 ఆఫీసులు అన్ని ముచ్చాల గార్మెంట్స్ పేరు మీద ఓపెన్ అవుతున్నాయండి.